మా నాయకుడు, మా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీతారాంపురం సుబ్బరాయని కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరుగుతుంది. ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు 10 గంటలకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఓర్వకల్లు, విశ్వనాపురం, సోమయాజపల్లి మీద పాణ్యము, పాణ్యం మీద ఇట్లా నంద్యాల బైపాస్ రోడ్లో సీతారాంపురం పోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఐలూరు మెట నుంచి సీతారాంపురం పోయి అక్కడి నుంచి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఇంకా రిటర్న్లో ఇక్కడికి వచ్చి మళ్ళా మా మా పార్టీ నాయకులతో కూడా ఇక్కడ ఉదయాన్ని ఇక్కడ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎంపీ గారి ఆఫీస్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. రేపు దాంతోపాటు ఇప్పుడు మాకు ఈ పాణ్యంలో కూడా విశ్వనాపురం అయితేనే మా ఊళ్ళో ఉండే నాయకులు ఆల్రెడీ ఎంగనే అతన్ని కూడా అతన్ని కారు పగల కొట్టి అతన్ని కొట్టడం జరిగింది. గడివేముల మండలం ఒడ్లూట్ల రవి అనే అతన్ని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చనిపోయే స్టేజ్ చనిపోయినాడని వదిలిపెట్టిన స్టేజ్ అయితే అదృష్టపోతే అతనితో అంటే మేముండినప్పుడు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రానియలేదు. మామూలుగా రాజకీయాలలో ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా లిగాడు పెట్టుకుని నాకు ఎందుకు ఓటేయలేదని ఏదన్నా గలాటలు చూశాను తప్ప గెలిచిన వాళ్ళు మాత్రం గలాటలు పెట్టుకోవడం మొట్టమొదటిసారి మొత్తం. అంటే నేను 85 నుంచి రాజకీయాలలో ఉన్నాను కాబట్టి ఇటువంటి రాజకీయం మొట్టమొదటిసారిగా చూడండి. అంటే లోకేష్ కానీ రెడ్ బుక్ ద్వారా ఏమన్నా ఇదంతా కొత్త సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాడు అనేది అర్థం కాదండి. పోలీసులు మాత్రం కోరేది ఒకటే. ఇప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఎవరు తప్పు చేసినా స్పేర్ చేయొద్దండి. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి పోలీసులను కోరేది ఒకటే. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కోరడం జరిగింది.